విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 67 68 వారలో గుడివాడ అపన్న కాలనీలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డైరెక్టర్ గుర్రం రాజేష్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ పల్లా చిన్నతల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 67 68 వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గాజువాక శాసన సభ్యులు ముఖ్య అతిథులుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా 195వ జయంతి సందర్భంగా వచ్చేసి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించడం జరిగింది. శాసన సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా గాజువాక నియోజకవర్గంలో చేపట్టాము. అలాగే జ్యోతిరావు పూలే గారి గురించి అద్దలు చెప్పినట్టు ఆయన ఒక మహా వ్యక్తి, ఒక శక్తి అన్న చెప్పుకోవాలి వ్యక్తి కాస్తాను. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో కూడా మనగారిన వర్గాలకి వెన్నుముక్కగా నిలిచి బీసీలంటే ముందంజలో ఉండాలి అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే మహిళ పరంగా వారి భార్య అయిన సావిత్రి బాయి పులే గారిని మహిళలంటే వంటింటికే పరిమితం, కనీసం బయట తిరగకూడదు, మొహం కూడా పరాయి పురుషుడికి చూపించకూడదు అనే ఒక నినాదం ఉండే రోజుల్లో ఆమెను బయటకు తీసుకొచ్చి ఒక మహిళ చదువుకొని ఉపాధ్యాయులుగా రాయలలుగా పనిచేయాలి, ప్రజలకి సేవలు అందించాలని ఒక నినాదంతో ఆ రోజు నిరక్షరాస్యత ఉండకూడదు అని ఒక నినాదంతో ఆమెను చదివించి మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలకి అందించినటువంటి ఘనత కూడా జ్యోతిరావు పూలే గారికి దక్కుతుంది. కాబట్టి ఆయన నిదర్శనాన్ని ఈరోజు మహిళలంతా కూడా మాలాంటి వాళ్ళం స్వేచ్ఛగా తిరుగుతున్నాం.